గాడ్ ఫాదర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సంక్రాంతి కానుగ్గా జనవరి 13వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమాలోని సెకండ్ సింగిల్ను విడుదల చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి గారికి జంటగా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నువ్వు శ్రీదేవి అయితే నేనే చిరంజీవిని అంట అనే సాంగ్ ఆకట్టుకుంటోంది. ఫ్రాన్స్లోని మంచు కొండల్లో ఈ పాటను చిత్రీకరించారు. గడ్డకట్టే చలిలో మంచు కురుస్తున్న సమయంలో ఈ పాటను చిత్రీకరించారు. ఇటీవల ఈ పాట మేకింగ్ సంబంధించిన వీడియోను చిరు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట విషయానికి వస్తే చిరంజీవి గారు మరోసారి క్లాసిక్ లుక్లో ఆకట్టుకున్నాడు. వాల్తేరు వీరయ్య పేరును మాస్ మూవీనే అయినప్పటికీ చిరు ఇందులో క్లాస్ లుక్లో కనిపించి అలరించాడు. ఇక ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాకపోతే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి రికార్డు స్థాయిలో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ గురించే చర్చ నడుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ యూట్యూబ్లో కూడా దుమ్ము లేపుతోంది. కాకపోతే యూట్యూబ్లో ఈ పాట రిలీజ్ అయిన 24 గంటల్లో 10 మిలియన్ల పైగా వ్యూస్ మరియు 4 లక్షల పైగా లైక్స్తో దూసుకెళ్తోంది ఈ సాంగ్.